సిటీలో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. లాక్డౌన్ ను లెక్క చేయకుండా వాహనదారులు రోడ్డు ఎక్కుతున్నారు. చిన్న చిన్న పనులను సాకుగా చెప్తూ బయటకు వస్తున్నారు. దీంతో అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలపై కేసులు పెడుతున్నారు పోలీసులు. సికింద్రాబాద్ లో పెరిగిన రద్దీకి సంబంధించి మరిన్ని వివరాలు శివారెడ్డి అందిస్తారు. గత 4-5 రోజులతో పోలిస్తే ఎక్కువ ట్రాఫిక్ మనకు రోడ్లపైన కనిపిస్తూ ఉంది. బహుశా లాక్డౌన్ విధించి 40 రోజులు కావస్తుంది, జనం ఇళ్లలో ఉండలేకపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చూడొచ్చు రోడ్లపైన మనం ప్రస్తుతం సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తాలో ఉన్నాం. చాలా ట్రాఫిక్ కనిపిస్తుంది, చాలా వెహికల్స్ పోతూ ఉన్నాయి. ఇంకా ఏ చౌరస్తా చూసినా, హైదరాబాద్లో ఏ రోడ్డు చూసినా మనకి ఇలాంటి బిజీగా కనిపిస్తుంది. దిల్షనార్ దగ్గర నుంచి చూస్తే కోటి, ఇటువైపు లక్నికాపూల్, బంజారా హిల్స్, ఖైరతాబాద్ ఈ ఏరియాలు మొత్తం కూడా చాలా బిజీగా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళంతా వర్క్ మీద వెళ్ళాల్సిన వాళ్ళే, వర్క్ మీద వెళ్తున్న వాళ్ళే. కానీ లాక్డౌన్ విధించిన తర్వాత ఇంత ట్రాఫిక్ మనకు రోడ్లపైన కనబడలేదు. అందుకే ఎక్కువ వెహికల్స్ రోడ్డు మీద కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా పోలీసులు ఆపినా వాళ్ళను ఎందుకు బయటకు వచ్చారు, ఎక్కడ వెళ్తున్నారు అనేది కూడా అడగట్లేదు. కేవలం హెల్మెట్ పెట్టుకోకపోతే, లేదంటే లైసెన్స్ ఉందా లేదా, బండి పేపర్ ఉందా, ఇంకా ఇలాంటి రూల్స్, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మాత్రమే పోలీసులు ఆపి చెక్ చేస్తున్నారు. లైసెన్స్ కానీ, బండి ఆర్సీ కానీ, ఇతర పేపర్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు. బహుశా 3-4 రోజులుగా తెలంగాణ స్టేట్లో కరోనా పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్కు చేరడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే కరోనా ప్రభావం తగ్గుతూ ఉంది, ఇంకా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారేమో. ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, లేదంటే రికవరీ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, ఇట్లా ఫీల్డ్లోనే ఉండి వర్క్ చేసుకున్న వాళ్ళు చాలామంది మెల్లగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనతో ఎస్ఐ ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సార్, 3-4 రోజులతో చూస్తే ఈరోజు ఎక్కువ ట్రాఫిక్ కనిపిస్తున్నట్టు ఉంది, చాలా వెహికల్స్ పోతూ ఉన్నాయి. లేదండి, నార్మల్గా ఎసెన్షియల్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ట్రాఫికే వెళ్తూ ఉంది, చెక్ చేస్తూ ఉన్నాము. ఎక్కువ మెడికల్ పర్పస్ మీద ఎక్కువ చెప్తా ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, పేషెంట్లు అడుతున్నారు, వాళ్ళ డెలివరీ కేసులు అంటున్నారు, దాదాపుగా మెడికల్ పైన ఎక్కువ ఉన్నది, అదే ఎక్కువ ఉన్నాయి. మిగతా వైలేషన్ చేసిన వాళ్లకు చాలా రాస్తున్నాము. ఆఫీసర్స్, మా సిపి గారు, టైగర్, మా కమిషనర్, ట్రాఫిక్ కమిషనర్ గారు చెప్పినట్లు మేము రాస్తూనే ఉన్నాం సార్ కేసులు. కాకపోతే ఎసెన్షియల్ డిపార్ట్మెంటు మెడికల్ సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి సార్, మెడికల్ సంబంధించినవి, ఆర్మీకి సంబంధించినవి, డిఫెన్స్కు, ఇక్కడ ఏఓసీ సెంటర్ ఉంటుంది కదా దానికి సంబంధించిన వెహికల్స్, అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. లాక్డౌన్ విధించిన తర్వాత ఇంత బిజీగా రోడ్లు ఎక్కడ కనబడలేదు? లేదు, ఉంది సార్, ఉంది. కాకపోతే వర్కింగ్ డేస్ను బట్టి, ఈరోజు కొంచెం వర్కింగ్ ఎక్కువ ఉన్నట్లుంది, వర్కింగ్ అవర్స్ను బట్టి కొంతవరకు వస్తుంటారు ట్రాఫిక్. ఇది ఎసెన్షియల్ వర్క్ ఉన్న వాళ్ళే రోడ్డుపైకి వస్తున్నారని పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. హైదరాబాద్లో వర్కింగ్ డేస్లో ఇంత ట్రాఫిక్ మామూలుగానే కనిపిస్తుంది. ఈ టైంలో, మధ్యాహ్నం టైంలో అంతే ట్రాఫిక్ మళ్ళీ మనకు కనబడుతుంది. 22 నుంచి మళ్ళీ ఈరోజు వరకు 30వ తేదీ వరకు ఆల్మోస్ట్ 38 రోజులు అవుతుంది కాబట్టి జనం కూడా ఎక్కువ మంది ఇంట్లో ఉండలేక ఇట్లా బయటకు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో, శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.